अंदर की नमस्कार प्रती महाशिवरात्रि शुभाकांक्षलु ओम चंद्र रेखालहत्पाल गंगां भो विलसज्जनम पादभूषा इतानंतम मा कांतम पास्महे ओम हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हंत्रे शहनीयशेषन वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्थ्याय च 11/3/2021 గురువారం రోజు అర్ధరాత్రి 12 మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఉండడం ఇది మహాశివరాత్రి అయినది. ఈ మహాశివరాత్రికి మన యొక్క శాస్త్రాలలో పురాణాలలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉపవాసం ఆచరించి అలాగే రాత్రి జాగరణ చేసి విశేషించి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే రాత్రి నుండి మరుసటి ఉదయం వరకు కూడా ఈశ్వరుని నామస్మరణతో ఈశ్వరుని మీద భక్తి శ్రద్ధలతో ఈరోజు చేసేటువంటి పూజలకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం అంటే ఉపవాసం జాగరణ ఇదే కాకుండా ఈశ్వరుని యొక్క నామస్మరణ చేస్తూ ఈశ్వరుని ప్రదోషకాలంలో విశేషించి పూజించడం ప్రదోషకాలంలో ఈశ్వరుణ్ణి పంచామృతాలతో బిల్వదళాలతో పూజించడం అలాగే అర్ధరాత్రి 12 లింగోద్భవ కాల సమయంలో విశేషించి ఈశ్వరుణ్ణి అభిషేకించడం పూజించడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని మన యొక్క పురాణాలు శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. విశేషించి లింగ పురాణం అలాగే శివ పురాణం కూడా మనకి ఈ విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే మహాశివరాత్రి రోజు అంత పవిత్రత అంత ప్రాధాన్యత రావడానికి అనేక విశేషాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రతి మాసములో కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే ఉందో అది మాస శివరాత్రిగా ఉన్నది. అలాగే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఇది మహాశివరాత్రిగా ఉన్నది. దీనికి గల కారణం మన యొక్క పురాణాలని మనం పరిశీలించినట్లయితే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించడం, ఆ లింగ రూపం మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉండడం, ఆ వ్యాపించి ఉన్నటువంటి లింగాన్ని ఆది అంత్యాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం బ్రహ్మ విష్ణువులు చేయడం, అందులో విష్ణుమూర్తి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆయన దాని యొక్క ఆది కానీ అంత్యము కానీ తెలుసుకోలేకపోవడం, అలాగే బ్రహ్మదేవుని యొక్క ప్రయత్నంలో ఆయనకి తెలియనప్పటికీ కూడా ఆయన తెలుసుకున్నటువంటి విధంగా అబద్ధం చెప్పడం, ఈ యొక్క కథ ఏదైతే ఉన్నదో ఇది మనకి మన పురాణాల్లో స్పష్టంగా ఉంది. ఇది ఈ సమయంలోనే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడే జరిగిందని, ఈ సమయంలోనే లింగోద్భవం జరిగిందని, ఇది ఈశ్వరుని యొక్క జన్మదినం అని మన యొక్క శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినంలో చాలా విశేషాలు ఉన్నాయి. అసలు మహాశివరాత్రి అంటే ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి అనేటువంటి సందేహం చాలామందిలో ఉంటుంది. మహాశివరాత్రి రోజున విశేషించి ఒక 5 అంశాలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని మన యొక్క పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి రోజు చేసేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాల్లో విశేషంగా మొట్టమొదటిది సూర్యోదయానికి పూర్వమే లేవడం. లేచిన తర్వాత ఆ రోజు మీరు శుద్ధి అయి విశేషించి స్నాన సంధ్యాదులన్నీ చేసుకున్న తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండడం. మహాశివరాత్రి రోజు చేసేటువంటి మొదటి పనిలో విశేషించి ఉపవాసం ఉండడం. తర్వాత కొంతమంది కుదిరినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు రాత్రి జాగరణ ఉండడం, ఉపవాసం జాగరణ ఈ రెండు ఉండడం. మూడవది ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుండి మరుసటి రోజు వరకు కూడా శివనామస్మరణతో
భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని మీద ధ్యాస ధ్యానం పెట్టి ఈశ్వరుని కోసం పూజించడం, ఈశ్వరుని కోసం తపించడం, అంటే మీ యొక్క పూర్తి భక్తి విశ్వాసాలని శివుని యొక్క పాదాల వద్ద పెట్టి ఈశ్వరుని పూజించడం అనేది ఈరోజు చేయాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం. ఇది చేస్తూనే మీ యొక్క ఉపవాసాన్ని, జాగరణని అంతఃకరణ శుద్ధితో, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, భక్తి శ్రద్ధలతో చేయాలని తెలియజేస్తున్నాను. ఇవి చేస్తూ విశేషించి శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణం, అలాగే ఈశ్వరుని యొక్క నామస్మరణం, దీనితో పాటు ఆ రోజు ప్రదోష కాలంలో విశేషించి పూజించాలి. ఈశ్వరుణ్ణి ఆ రోజు ఉన్నటువంటి ప్రదోష సమయంలో ఎవరైతే బిల్వపత్రాలతో అలాగే పంచామృతాలతో ఈశ్వరుణ్ణి పూజించి అభిషేకిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి శివరాత్రి రోజు విశేషించి అర్ధరాత్రి 12 చేసేటువంటి పూజ ఏదైతే ఉందో, ఈశ్వరునికి చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉందో అది చాలా దివ్యమైనటువంటిదిగా మన యొక్క పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించింది చతుర్దశి రోజున, కృష్ణపక్ష చతుర్దశి ఏ రాత్రి 12 ఉంటుందో ఆ రాత్రినే మహాశివరాత్రి అని జ్యోతిష్శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా కూడా ఆ రోజు ఈశ్వరుణ్ణి విశేషించి 11:45 నుండి 12:35 మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉన్నదో, ఈ సమయంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి అభిషేకిస్తారో, పూజిస్తారో, వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం స్పష్టంగా కలుగుతుంది. మనకి మహాశివరాత్రి రోజు చేసేటువంటి ముఖ్య అంశాల్లో ఈ 4 చాలా విశేషమైనది. ఇంకా 5వ అంశం, ఈరోజు ప్రదోషకాల పూజ, ఉపవాసం, జాగరణ, ఈశ్వరుని నామస్మరణం ఇవి కాకుండా 5వ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు, ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక చింతన, అంటే మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు, ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే తపస్సులో ఉండేటువంటి వాళ్ళు, తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా శివరాత్రిని అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించాలి. శివరాత్రి రోజు చేసేటువంటి ధ్యానానికి వచ్చేటువంటి ఫలితం అనేక రెట్లని మన యొక్క పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. యోగశాస్త్రం కూడా ఈ యొక్క విషయం గురించి చెప్పడం తెలియజేసింది. విశేషించి మహాశివరాత్రి రోజు జ్యోతిష్శాస్త్ర ప్రకారం కూడా చతుర్దశి సమయంలో ఎవరైతే విశేషించి ఈశ్వరుని ధ్యానిస్తారో, అలాగే మోక్ష సాధకులు ఎవరైతే ధ్యానంలో ఉంటారో వారికి అనేక విధమైనటువంటి గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయని మన యొక్క శాస్త్రాలు, పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నేను చెప్పినటువంటి ఈ 5 అంశాలతో కూడినటువంటి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే ఈ అంశాలను చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో ఏ ఒక్క విషయం వాళ్ళు పాటించినప్పటికీ వాళ్ళకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. జ్యోతిష్శాస్త్ర ప్రకారం మనకి శివరాత్రులు 5 రకాలుగా ఉన్నాయి. 1 నిత్య శివరాత్రి, 2 పక్ష శివరాత్రి, 3 మాస శివరాత్రి, 4 మహాశివరాత్రి, 5 యోగ శివరాత్రి. ఈ శివరాత్రుల్లో ఈ 5 శివరాత్రులు చాలా విశేషమైనటువంటివే. నిత్య శివరాత్రి అంటే ప్రతి ఒక్కరూ లేదా ప్రతిరోజు మీరు చేసేటువంటి, నిత్యము చేసేటువంటి, ఈశ్వరుని చేసేటువంటి పూజ ఏదైతే ఉందో అది నిత్య శివరాత్రిలోకి వస్తుంది. అలాగే పక్ష శివరాత్రి, ఇది ప్రతి చతుర్దశికి ఒకసారి మీరు చేసేటువంటి, ప్రతి పక్షానికి ఒకసారి చేసేటువంటి, అందులో రాత్రిపూట చేసేటువంటి శివారాధన ఏదైతే ఉందో ఇది పక్ష శివరాత్రిలోకి వస్తుంది. ఇక మాస శివరాత్రి, మనకి పంచాంగంలో జ్యోతిష్శాస్త్ర ప్రకారం ప్రతి మాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు అది మాస శివరాత్రిగా, అందులోనూ అది రాత్రి ఉన్నటువంటి చతుర్దశిని మాస శివరాత్రిగా తెలియజేసి ఆ మాస శివరాత్రి రోజు విశేషించి ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం, ఈశ్వరుని పూజించడం, ఇది మాస శివరాత్రిగా ఉంది. ఇంకా 4వది మహాశివరాత్రి, మనకి 11/3/2021 ఇది మహాశివరాత్రి. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని
ఇది మహాశివరాత్రిగా అన్ని శివరాత్రుల్లో విశేషించి మాస శివరాత్రులు పక్ష శివరాత్రి అన్ని శివరాత్రుల్లో ఇది చాలా విశేషమైనటువంటిదిగా ఈ శివరాత్రి రోజే లింగోద్భవం జరిగినట్టుగా ఇది ఈశ్వరుని యొక్క జన్మ దినముగా మన యొక్క పురాణాలు శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి ఇదే కాకుండా ఇంకా ఐదో ఒక శివరాత్రి ఒకటి ఉంది అది యోగ శివరాత్రి ఈ శివరాత్రి ఏంటంటే గొప్ప గొప్ప యోగీశ్వరులు వాళ్ళు యోగ ధ్యానంలో ఉండి ఆ ధ్యానంలో ఈశ్వరునికి చేసేటువంటి శివార్చన శివాభిషేకం శివుడికి చేసేటువంటి అర్చనలు అభిషేకాలు అది యోగ శివరాత్రిగా మనకి మన పురాణాలు తెలియజేశాయి సో ఈ ఐదు శివరాత్రులు కూడా ఇది శివరాత్రి సందర్భంగా మనం తెలియజేసుకోవడం ఇది ఈశ్వరుని యొక్క కరుణగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద కలిగేటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నాను ఈ ఐదు శివరాత్రుల గురించి విన్న ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శుభాలు కలుగుతాయి ఈ ఐదు శివరాత్రుల్లో ఏ శివరాత్రిని మీరు తీసుకుని ఆ శివరాత్రి రోజు ఈశ్వరుని మీరు పూజించినట్లయితే ఖచ్చితంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం అంటే మనకి ఉపవాసము అనగా ఉప ఆవాసము అంటే ప్రతి ఒక్కళ్ళు శివరాత్రి రోజు విశేషించి మీరు మీ యొక్క శరీర పరిస్థితిని బట్టి ఏమీ తీసుకోకుండా ఉండగలిగేటువంటి వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు తీసుకోకుండా ఎటువంటి ఆహారాలు స్వీకరించకుండా అలాగే కొంత రోగ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు వయసురీత్యా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ద్రవ పదార్థాలు ప్రసాదాలు వంటివి స్వీకరిస్తూ మీ యొక్క మనసుని మీ యొక్క శరీరాన్ని మొత్తం కూడా ఈశ్వరుని మీద ధ్యానం పెట్టి ఈశ్వరుని మీద మీ యొక్క మనసుని లగ్నం చేసి ఈశ్వరుణ్ణే మీరు సర్వస్వం అనుకుని ఆయన గురించి ఎప్పుడూ స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో ఇది ఉపవాసంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను మహాశివరాత్రి రోజు విశేషించి ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో భగవంతుడికి దగ్గరగా మెలగాలని భక్తి శ్రద్ధలతో చేసేటువంటిదే ఉపవాసం కానీ మీరు అన్నపానాలు మానేయడం వల్ల అది ఉపవాసంగా రాదని మరోసారి స్పష్టంగా తెలియజేస్తూ మీరు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తూ ఆయన కోసం చేసేటువంటి ఈ ఉప ఆవాసం ఏదైతే ఉందో దాన్ని మీరు పాటించాలని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు జాగరణ కూడా విశేషమైనటువంటిది ప్రాధాన్యతమైనటువంటిది శివరాత్రి రోజు చేసేటువంటి జాగరణ ఏదైతే ఉందో ఈ సమయంలో మీరు ఎలాంటి చెడు పనులు చేయకుండా విశేషించి ఈశ్వరుణ్ణి నిత్యము ఆ జాగరణ చేసేటప్పుడు స్మరించుకోవడం ఈశ్వరుని ఎదురుకుండా మీరు కూర్చోవడం శివరాత్రి రోజు చేసేటువంటి జాగరణలో మీరు ఎటువంటి పనులు చేయకుండా ఈశ్వరుణ్ణే స్మరించుకుంటూ ఈశ్వరుని యొక్క స్తోత్రనామాలు వంటివి చదువుకుంటూ ఈశ్వరుని ధ్యానించుకోవడమే ఈ జాగరణ యొక్క మూలం అంతేగాని నేను జాగరణ చేస్తానని రాత్రి మొత్తం మీరు ఏదో సినిమాలు చూడడం లేదా ఏదైనా వేరే ఇతర పనులు చేసుకుంటూ నేను శివరాత్రి జాగరణ చేస్తున్నాను అనడం సరైనటువంటి విషయం కాదని తెలియజేస్తూ జాగరణ అంటే ఈశ్వరుణ్ణి మీరు నిత్యము జాగరణ చేసుకుంటూ స్మరించుకుంటూ ఈశ్వరుని కోసం ఆ రోజు రాత్రి అంతా కూడా ఎందుకంటే శివరాత్రి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి నాడు విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి కాలమని ఈ యొక్క కాలంలో ఎవరైతే మేల్కొని ఉండి విశేషించి యోగ సాధనలో కావచ్చు లేదా ధ్యానంలో కావచ్చు లేదా భక్తి మార్గంలో కావచ్చు చేసేటువంటి పనులకు అర్పించేటువంటి పనులకు కోటి రెట్ల పుణ్యఫలం వస్తుందని మన యొక్క శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి ఈ విశేషమైనటువంటి ఈ పుణ్యమైనటువంటి ఈ కాలం ఏదైతే ఉందో ఈ సమయంలో చేసేటువంటి ఉపవాసాలు కానీ జాగరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ భక్తి శ్రద్ధలతో కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తున్నాను ష అంటే శివుడు అని వ అంటే శక్తి అని శివపద మణిమాల మనకి స్పష్టంగా తెలియజేస్తుంది శివ అంటే శుభము అని శివ అంటే మంగళం అని కూడా మనకి అర్థములు ఉన్నాయి అలాంటి శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు మహాశివరాత్రి పర్వదినం
ఇటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఏమి చేస్తే మంచిది అంటే ఈరోజు శివుడికి చేసేటువంటి బిల్వార్చన కానీ రుద్రాభిషేకాలు కానీ విశేషించి ఈరోజు చేసేటువంటి నమక చమకాలు కానీ ఈరోజు చదువుకునేటువంటి నమకం చమకం శివాష్టకం వంటి శివుని యొక్క స్తోత్రాల వల్ల కానీ విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి జాగరణానికి అలాగే ఈరోజు చేసేటువంటి ఉపవాసాలకి కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మన యొక్క పురాణాలు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా సరే మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితులని అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు ఈరోజు ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించినా ఇది మీరు ఏదైనా ఆలయంలోకి వెళ్ళైనా ఈశ్వరుని అభిషేకం చేసుకోవచ్చు, లేదా నదీ తీరంలో కూర్చునైనా చేసుకోవచ్చు, లేదా మీ స్వగృహంలో మీరు బొటకన వేలను మించకుండా ఈశ్వరుని యొక్క లింగాన్ని తీసుకుని అందులో స్ఫటిక లింగం కావచ్చు, ఎటువంటి శివలింగాన్నైనా తీసుకుని ఇంట్లోనే మీరు పంచామృతాలతో అభిషేకం చేయడం, అందులో జాముకొక విశేషించి మొదటి జాములో పాలతో అభిషేకం చేయడం, రెండో జాములో నెయ్యితో అభిషేకం చేయడం, అలాగే మూడో జాములో మీరు పంచదారతో అభిషేకం చేయడం, ఇక నాలుగో జాములో తేనెతో అభిషేకం చేయడం, ఇలా జాముకు ఒక అభిషేకం చెప్పిన కూడా మీరు పెట్టుకుని ఈరోజు చేసేటువంటి అభిషేకాలకి అలాగే ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి బిల్వదళాలతో ఈశ్వరుని పూజించడం, ఇదే కాకుండా ఈరోజు శివనామస్మరణం చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని మరోసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి యొక్క శుభాకాంక్షలు. అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. నమస్కారం.